कडप जिल्ला कमलापुरंलोनी वैएसआरसीपी कार्यालयंलो राष्ट्र मुख्यमंत्री इल्ल निर्माणालकु वर्चुअल पद्धतिलो प्रारंभिंचडं संतोषकरमनी कमलापुरं एम्मेल्ये रवींद्रनाथ रेड्डी अन्नारु। राष्ट्रंलो इल्लु लेनि पेदवाडु उंडकूडदन्न उद्देशंतो मुख्यमंत्री 30 लक्षल इल्ल निर्माणालकु नांदी पलिकारनी अन्नारु। ई संदर्भंगा कमलापुरं वैएसआरसीपी कार्यालयंलो एम्मेल्ये रवींद्रनाथ रेड्डी मात्लाडुतू मोदटि विडतलो 15 लक्षल इल्ल निर्माणालकु श्रीकारं चुट्टारनी अन्नारु। नियोजकवर्ग व्याप्तंगा 4800 इल्ल निर्माणालु प्रारंभं कानुन्नायि। प्रति लब्धिदारुनिकि నెరవేరుతుందని అన్నారు। అంటే దాదాపు 30 లక్షల పైచిలు ఇల్లు ఇల్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషం। అది మొదటి దశలో 15 లక్షలు అంటే 15 లక్షల ఇల్లు, రెండో దశలో 15 లక్షల ఇల్లు ఈ విధంగా చేసే కార్యక్రమం చేయడం చాలా సంతోషం। ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా मन राष्ट्र मन मुख्यमंत्री गारु चेयडं चाला संतोषं। एंदुकंटे आ गट्स कूडा एवरिकी उंडदु ये मुख्यमंत्री कूडा अंटे अवकाशं कूडा लेदु। सो इंतमुंदंत राजशेखर रेड्डी गारु 5 ఏళ్ల కాలానికి संबंधी 25 లక్షల ఇల్లు ఆయన ఇవ్వడం నిర్మించడం జరిగింది। దాని తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండేళ్ల కాలం ఊరువే లేదు, అసలు 2-2.5 సంవత్సరం ఊరికి ఇల్ల పట్ట గాని ఇల్లు గాని ఇచ్చిన పరిస్థితి లేదు। మిగతా 2-2.5 సంవత్సరంలో అది 4 లక్షల ఇల్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అన్నమాట। సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇల్లు లేవో ఎవరైతే అర్హులున్నారో, ఎందుకంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అతీతంగా ఆ రకంగా घनता जगन्मोहन सो अंदम तक राष्ट्र तरफ सीएम गारी मुख्यमंत्री मन काट्युनसी दादापू 5,800 इन मन अंदर इन इच्छे कार्यक्रम ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది। మన పరిపాలకులే కూడా చింతించాల్సిన అవసరం తప్పకుండా। సో తప్పకుండా ఇవ్వాలి పేద వారికి అందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది నిన్న నేను ఇంత మాట్లాడిన అన్నమాట వాళ్ళందరూ కూడా। సో బాడిగ ఇళ్లలో ఉండే కార్యక్రమం, బాడిగ ఇళ్లలో కూడా అన్ని రకాలైన సమస్యలు, సో అదే కాకుండా ఆ బాడిగ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండడం ఇవన్నీ కూడా, అదే కాకుండా గతంలో ఇచ్చిన ఇండ్లు వారిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంతానం పెద్దవాళ్ళ ఉన్న పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి ఉంటుంది। సో పెద్దవాళ్ళ ఇంటే మళ్ళా వాళ్ళ పెళ్లిళ్ళు అయింటారు, సో వాళ్లకు ఇల్లు కావాల్సిన అవసరం ఉంటుంది। ఈ రకంగా అంతమందికి ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఇది 50,000 కోట్ల రూపాయలు 50,900 కోట్ల రూపాయలు తోటి ఈ బృహత్తరమైన పథకం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఒక ఎత్తు అన్నమాట, బృహత్తరమైన కార్యక్రమం। సో అదే కాకుండా ఈ 3-4 ఏళ్లకు సంబంధించి కూడా అందరికీ ఏదైతే భవన కార్మికులకు సంబంధించిన వారి అందరికీ కూడా పని కల్పించిన ఈ అవకాశం ఉంది।